ఏపీలో మూడు రాజధానులు అమరావతి నుండి పరిపాలన రాజధానికి విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసింది. అయితే మండలిలో మాత్రం బిల్లుల ఆమోదానికి బ్రేక్ పడింది. ఆ బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. ఇక ఇదే అంశం ఇప్పుడు హైకోర్టులోనూ కొనసాగుతోంది. దీనిపైన హైకోర్టు ఈ నెల 30న విచారణ కోసం వాయిదా వేసింది. ఇక రాజకీయంగానూ అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాల్లో ఏకపక్షంగా విజయం సాధించి తమ నిర్ణయానికి ప్రజామోదం ఉందని ప్రచారం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారనేది చాలా రోజులుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా ఏపీలో ఈ అంశం దాదాపు 3 నెలల నుంచి తీవ్ర దుమారం రేపుతోంది. రైతులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కేంద్రం స్పందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయినా సరే కేంద్రం నుంచి మాత్రం ఏ స్పందన ఉండటం లేదు. పార్లమెంట్లో మాత్రం తమకు సంబంధం లేని అంశం అని చెప్పింది కేంద్రం. 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించారని చెప్పింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఇక్కడి రాజకీయ పార్టీలు కోరుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాలున్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులను అంగీకరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చూడాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. లేఖపై స్పందించిన మోడీ ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై రాసిన లేఖ తనకు అందిందని దాన్ని పరిశీలిస్తున్నామని టీడీపీ ఎంపీకి తెలిపారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మోడీ ఇప్పుడు స్పందించడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.